రావు నాయుడు జపాన్ టూర్ పై ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నుంచి జైకా నుంచి నెడో నుంచి ఎట్లా సమీకరించుకోవాలి అనే దాని మీద ఆ ప్రతినిధి బృందాలతోటి సమావేశాలు సమాలోచనలు అక్కడ ఉన్నటువంటి ఇండియా ఐటీ ఫోరం తోటి సమావేశం మేము పర్యటిస్తున్నటువంటి పట్టణాల్లో ఆ మేయర్లతో సమావేశం అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ ట్రేడ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ వారితో సమావేశం జపాన్ ప్రధానమంత్రితో సమావేశం ఇంకా ఖరారు కాలేదు అక్కడ కొంత రాజకీయంగా కాస్తంత ఆందోళనకరంగా ఉంది ముఖ్యంగా పార్లమెంటుని డిజాల్వ్ చేసి కొత్తగా ఎన్నికలకు వెళ్ళేటటువంటి ఆలోచన కూడా అక్కడ చేస్తున్నారు అటువంటి ప్రకటన అయితే ఉంది బట్ ప్రధానమంత్రితో సమావేశాన్ని కూడా మన దౌత్య కార్యాలయం అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జపాన్ మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మిటి అంటారు ఇట్స్ వెరీ ఫేమస్ మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ వారితోటి ఒక అవగాహన ఒప్పందం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మిటి మంత్రి మినిస్టర్ ఆఫ్ ఎకానమీ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రి గారితో ఆయన పేరు యోయిచి మియజావా యోయిచి ఐల్ సెండ్ యూ నేను పంపిస్తాను యోయిచి మియజావా ఎంఐవైఏ జెడ్ఏవిఏ జెడ్ఏడబ్ల్యూఏ మియజావా మియజావా అంటే సరిపోతుంది ఆయనతో ఒప్పందం తర్వాత నెడో న్యూ ఎనర్జీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇది విద్యుత్ శక్తి రంగంలో గత 20 సంవత్సరాలుగా క్లీన్ ఎనర్జీ సేఫ్ ఎనర్జీ న్యూ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ న్యూ టైప్ ఆఫ్ ఎనర్జీ మేనేజ్మెంట్ మీద చాలా కృషి చేస్తోంది ప్రపంచంలో చాలా చోట్ల వీరి యొక్క కన్సల్టెన్సీ తీసుకుని వివిధ దేశాలు దీనివల్ల చాలా లాభపడుతున్నాయి వారు వారి యొక్క ప్రతినిధి గత నెల మనకి మన దగ్గరికి వచ్చారు ముఖ్యమంత్రి గారిని కలిశారు కూడా మీకు అప్పుడు కూడా దాన్ని బ్రీఫ్ చేశాం ఆ సంస్థ హెడ్ క్వార్టర్స్ లో ఆ సంస్థతోటి మన ప్రతినిధి బృందం సమావేశం అవుతుంది